వెంకటాచల మండల పరిధిలోని చిముడుగుంట నక్కల కాలనీలో సంచలనం కలిగించిన బాలికపై యాసిడ్ దాడి ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు నెల్లూరు నాగరాజును అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ విజయరావు పేర్కొన్నారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘటన జరగగానే జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకున్నామని అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మనము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం, యాసిడ్ దాడి గురి చేసి ఒక మైనర్ బాలికని, అలాగే ఆమె యొక్క ఆరోగ్యం పాడవడానికి కారణమైన ఇట్లాంటి వ్యక్తిని ఐపీసీ సెక్షన్స్ తో పాటు రాబరీ సెక్షన్ కూడా పెట్టాం. దాంతో పాటు పోక్సో చట్టం కూడా అప్లై చేశాము. ఇతని మీద కూడా ప్రత్యేకంగా షీట్ అనేది కూడా మేము ఓపెన్ చేసి తన బిహేవియర్ మీద, తన మూమెంట్స్ మీద కూడా రాబోయే రోజుల్లో వాచ్ఫుల్ గా ఉంటాము. దీనికి వెంటనే మన ఆఫీసర్స్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వెంటనే మరొక హాస్పిటల్ అంటే చెన్నైకి ఫర్ బెటర్ ట్రీట్మెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ నిమిత్తం అక్కడ షిఫ్ట్ చేయడం కూడా చాలా మంచి పరిణామం. దీనికి సంబంధించి ప్రతి సైంటిఫిక్ ఎవిడెన్స్ ని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం కలెక్షన్ చేయడం జరిగింది. అవి వేరియస్ క్లూస్ అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. దాని అంతటిని కూడా చైన్ ఆఫ్ కస్టడీలో మనం ప్యాక్ చేసి అలాగే మంచిగా ఇన్వెస్టిగేషన్ కూడా ఫైనలైజ్ చేసి దిశ యాక్ట్ ప్రకారం దీనికి తినే 7 డేస్ లో మనం ఛార్జ్షీట్ కూడా వేసి ఒక లిథువేనియన్ సిటిజన్ సంబంధించిన కేసులో ఎలా అయితే రాష్ట్రంలోనే తొందరగా ట్రీట్మెంట్ వచ్చే విధంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కొనసాగించారు, ఆ విధంగానే ఈ కేసులో కూడా తొందరగా ఛార్జ్షీట్ వేసి ఈ విక్టిమ్ కుటుంబానికి కూడా తొందరగా న్యాయం జరిగే విధంగా మన తరపు నుంచి అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్తో మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కేసుని తొందరగా డిస్పోజ్ చేసే విధంగా కూడా మా ఆఫీసర్స్ కి ఉత్తర్వులు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అక్యూస్డ్ నెల్లూరు నాగరాజు అనే అతను వయసు సుమారు 34 సంవత్సరాలు, కూడా అదే లైన్లో అదే వర్క్ స్థానంలో నియర్ బై వాళ్ళ ఇంటికి దగ్గరగానే అతను కూడా ఉంటుంది. అతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటుంటాడు. అయితే 5వ తారీఖు సుమారు 3:30 దాటిన తర్వాత మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఈ బాలిక మీద అతను యాసిడ్ దాన్ని ఏదైతే బాత్రూమ్స్ లో వాడే యాసిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ యాసిడ్ని ఉపయోగించడం, అలాగే అక్కడ చూపించినట్టుగా మీకు టేబుల్ మీద చాకుతో ఆమె మెడ మీద నెక్ ప్రదేశంలో అతను దాడి చేయటం అన్నీ కూడా జరుగుతాయి. తర్వాత సబ్సిక్వెంట్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు దాని మీద వెంటనే మన స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసరు, సిబ్బంది, లోకల్ డిఎస్పీ గారు హరినాథ్ రెడ్డి, అలాగే మైసేవక నేను కూడా మన జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళి బాలికని పరామర్శించడం, వాళ్ళ తల్లిదండ్రులని కలవటం, బెటర్ ట్రీట్మెంట్కి కలెక్టర్ గారు, గౌరవ మంత్రి వర్యులు అందరూ కూడా బెటర్ ట్రీట్మెంట్ అప్పుడు హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన
తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బదులుగా చిల్డ్రన్స్ అపోలో హాస్పిటల్ చెన్నైకి మనం తరలించడం కూడా జరిగింది. ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. మైనర్ బాలికలు ఎవరు ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా రాబోయే తరాలకి మనం హెల్దీగా ఒక స్ట్రాంగ్ సొసైటీ మనం చూడాలి అంటే జనరేషన్స్ అనేది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా స్ట్రాంగ్ గా ఉంటేనే అవుతుంది. కానీ ఇక్కడ దాడి చేసింది వెరీ వెరీ క్లోజ్ రిలేటెడ్ మేనమామ. మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. అతను ప్రొటెక్షన్ వాళ్ళు